दिशा घटन को संबंधी दर्शक राम गोपाल वर्म निर्मित सिनेमा पै दिशा तंत्री तेलंगाणा हाईकोर्ट ने आश्रयिंचारु तक्षणमे आपेला केंद्र प्रभुत्वं सेंसार बोर्ड ने आदेशिंचालंटु कोरारु ई मेरकु आयन दाखलु चेसिन पिटिशन्नु न्यायमूर्ति जस्टिस नवीन राव विचारिंचारु తమను సంప్రదించకుండానే ఇష్టం వచ్చినట్లు సినిమా తీయడం సరికాదన్నారు కూతుర్ను పోగొట్టుకున్న బాధలో ఉన్న తమను సినిమా తీసి మమ్మల్ని మరింత బాధపెట్టొద్దని ఆయన కోరారు అయితే ఈ సినిమా నిర్మాణంపై పిటిషనర్ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేయలేదని అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ కోర్టుకు వివరించారు అయితే తాము స్టేట్ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశామని దిశా తండ్రి తెలిపారు దీనిపై స్పందించిన న్యాయమూర్తి ఇప్పటికైనా త్వరితగతిన పిటిషనర్ అభ్యర్థనను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సెన్సార్ బోర్డును ఆదేశించారు ఇలాంటి సినిమాలు మమ్మల్ని సంప్రదించకుండా మమ్మల్ని అడగకుండా అవేర్నెస్ ధ్యానికి తీస్తున్నామని చెప్తాడు మళ్ళీ అవేర్నెస్ ధ్యానికి అంటే మళ్ళీ మా దగ్గర నుంచి మమ్మల్ని సంప్రదించాలి కదా మాకు ఏం అన్యాయం జరిగింది తెలియకుండానే ఆయన అవేర్నెస్ తీసుకొస్తాడు అన్న మళ్ళీ మాకు ఏం అన్యాయం జరిగింది తెలుసుకోవాలి కదా మాతో సంప్రదించాలి కదా మీరు ఇప్పుడు మీరు మేము తప్పిండ్రు సచ్చిండ్రు వాళ్ళు అని మళ్ళీ నువ్వు ఏదో డబ్బుల కొరకు తీస్తున్నావు ఈ సినిమా మమ్మల్ని బజార్కు లాగుతున్నారు కదా మళ్ళీ ఇప్పుడు ట్రైలర్ విడుదల చేసిన యూట్యూబ్లో పెట్టిండ్రు మళ్ళీ ఇవన్నీ కామెంట్స్ పెడుతున్న దానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఇప్పుడు మేమే కదా పెయిన్ అది అనుభవించేది